అనితగా రెడీయా మీరు? రెడీ అండి. మీరు ఏం చేస్తున్నారు శనగలు? చెన్నై పాలక్ కర్రీ. ఓకే ఓకే అండి. చెన్నై పాలక్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చెన్నై పాలక్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాబూలి శనగలు 1 కప్పు, పాలకూర పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, కసూరి మేతి కొద్దిగా, చెన్నై మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, వెన్న 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్. ఓకే స్టార్ట్ చేద్దామా? సరే. ఈ బటర్ అండి. సో బటర్ తో చేస్తారా? కొంచెం బటర్, కొంచెం నూనె వేసుకోవాలి. ఓ రెండు కలిపేస్తారు. ఓకే. ఫస్ట్ ఏం వేసుకుంటున్నారు? బటర్ వేసానండి. కొంచెం ఆయిల్ వేయాలండి. సో రెండు కలుపుతున్నారు? కలపాలి. తర్వాత ఇవి లవంగాలు 1-2 అండి. సో మసాలా దినుసులు? మసాలా దినుసులు 1-3 ఇలైచీలు. అంతేనా? కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు మగ్గుతున్నప్పుడు అదేంటి, పాలకూర పేస్ట్? పాలకూరలో 1 మిర్చి వేసి పేస్ట్ చేశానండి. ఓకే ఓకే. కొంచెం మగ్గించాం కాబట్టి మనకి ఇంకా ఇది ఎక్కువ టైం పట్టదు. పట్టదు. సో అంటే మనం ఇప్పుడు పాలక్ పన్నీర్ అది ఎలా చేస్తామో అలాగేనండి. చెన్నా వేస్తున్నారా? చెన్నా వేస్తున్నాం. ఓకే ఓకే. ఓ అందుకే బటర్ కాంబినేషన్ తీసుకున్నారా? మనకి పాలక్ పన్నీర్లో కూడా కొంచెం బటర్ వేసుకుంటాం కదా. అవును. కొంచెం మగ్గింది కదండి. ఇది కొంచెం చెన్నై మసాలా అండి. చెన్నై మసాలా. ఓకే. కొంచెం ధనియాల పొడి. యాక్చువల్గా ఈ వంటలన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయి కదా. అవునండి. అంటే ఫస్ట్ అన్ని రెడీ చేసి పెట్టుకుంటాం కదండి మనము, కాబట్టి తొందరగా అయిపోతుంది. సో కారము ఉప్పు చూసుకోండి. ఆల్రెడీ పాలకూరలో మనకి ఉప్పు లేదండి. కొంచెం నీళ్ళు ఏమైనా కావాలా? సో ఇది కాస్త మగ్గితే మనం ఇంకా ఉడికించిన శనగలు వేసేసుకుంటే అయిపోతుంది. 10 నిమిషాలు ఉంచేస్తా. 5 నిమిషాలు. సో ఇది కాస్త మగ్గితే మనము శనగలు యాడ్ చేసేసుకోవచ్చు కదా. అన్ని ఇలా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోయే వంటలు చేస్తుంటారా అనిత గారు మీరు? లేదండి, అన్ని చేస్తాను. అన్ని రకాలు చేస్తాను. అన్ని రకాలు చేస్తాను. బాగా ఇంట్రెస్ట్ ఆ వంటలు చేయటం? చాలా ఇంట్రెస్ట్ అండి. చాలా. అంతే ఎక్స్పర్ట్. ఓ ఇప్పుడు శనగలు యాడ్ చేసుకోవాలండి. సో ఎన్ని అంటే అన్ని రకాల వంటలు అన్నిటితో చక్కగా ఇలా వెరైటీస్ బాగా ట్రై చేసేస్తుంటారు. చేస్తానండి. మీది రోజు చూస్తానండి. అభిరుచి రోజు చూస్తుంటారా? కొంచెం సేపు మూత పెట్టుకుందామండి శనగలు, ఎందుకంటే పాలకూర శనగలు పడితే. సో బాగా అన్ని రకాల వెరైటీస్ చేస్తూ ఉంటారా? అన్ని రకాలు చేస్తానండి. అన్ని అన్ని కవర్ చేస్తాను నేను. అన్ని కవర్ చేస్తారు మొత్తం? ఏది వదిలిపెట్టు. అన్ని అన్ని. సో మీరు ఎక్స్పర్ట్ అని చెప్తున్నారు, మీకు ఏమైనా డౌట్లు వస్తే ఇవన్నీ అడుగుతుంటారా? అడుగుతుంటారు. ఓకే. మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తుంటారు? వారు బిజినెస్. సో చూద్దామా ఇది ఒకసారి. చూద్దాం. అయిపోయిందండి. అయిపోయింది. కస్తూరి మెతి వేసుకొని, కస్తూరి మెతి ఇది కాడల్లా ఉంటాయి కదండి, నలిపేసుకోవాలన్నమాట. అప్పుడు చక్కగా ఫ్లేవర్ బాగా పడుతుంది, లేకపోతే కాడలు కాడలే ఉంటుంది అన్నమాట. అవును. ఈ బౌల్లోకి తీసుకున్నాక, బౌల్లోకి అది నిమ్మకాయ పిండుకోవాలండి, ఎందుకంటే దీంట్లో టమాటో వేయలే కదా. ఇది కింద పెట్టేసేయండి ఈ బౌల్, దీన్ని తీసి వేసేసేయండి. సో అంటే పులుపు కావాలంటే మనం ఫైనల్ గా నిమ్మకాయ వేసుకోవాలి, లేదు అంటే ఇలా సర్వ్ చేసుకోవాలి. కానీ కంపల్సరీ వేసుకోవాలండి పులుపు. వేసుకుంటే బాగుంటుందా? పాలకూర కదా, పులుపు వేస్తే మీకు బాగుంటుంది. అది అంటే ఇందులో చింతపండు యాడ్ చేస్తే బాగోదు కాబట్టి మనము నిమ్మకాయ పులుపు వేసుకోవాలంటారు. ఓకే. ఇష్టం లేని వాళ్ళు వేసుకోకున్నా సరే, కానీ వేస్తే మీకు బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. సో రెడీ? రెడీ. ఓకే నైస్. చెన్నై పాలక్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
చెన్న పాలక్ కర్రీ తయారు చేసే విధానం. ఒక ప్యాన్లో వెన్న నూనె వేసి మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పాలకూర పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చెన్న మసాలా, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన కాబూలీ శనగలు వేసి మరికాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత కసూరి మేతి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆపై నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే చెన్న పాలక్ కర్రీ రెడీ.